భగవంతుడి నామాలు స్మరిస్తే మనకు మనశ్శాంతి లభించడమే కాక సకల శుభాలు కలుగుతాయి. అయితే ఒక్కో నామానికి ఒక్కో రకమైన ప్రత్యేకత ఉంది. మనం ఏ నామాన్ని జపిస్తే ఏ ఫలితం వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ పాజిటివ్ టాక్స్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. శ్రీరామ అని జపిస్తే జయం లభిస్తుంది. కేశవ అని స్మరిస్తే అనేక నేత్ర వ్యాధులు మటుమాయమవుతాయి. దామోదరుణ్ణి జపిస్తే బంధముల నుండి విముక్తి లభిస్తుంది. నారాయణ అని స్మరిస్తే సకల సర్వగ్రహ దోషాలు సమసిపోతాయి. మాధవ అని స్మరిస్తే అనుకున్న పనులు నెరవేరుతాయి. అచ్యుత అని స్మరిస్తే తీసుకున్న ఆహారం ఔషధంగా పనిచేస్తుంది. నరసింహ అని స్మరిస్తే మీ శత్రువులపై మీదే విజయం. అదే నారసింహ అని స్మరిస్తే సకల భయాల నుంచి విముక్తి కలుగుతుంది. గోవింద అని స్మరిస్తే సకల పాపాల నుండి విముక్తి కలుగుతుంది. శ్రీ లక్ష్మీ నారాయణులను స్మరిస్తే సకల సంపదలతో మీ గృహం కళకళలాడుతుంది. సర్వేశ్వర అని స్మరిస్తే మనం చేపట్టిన కార్యం సత్వరమే జరుగుతుంది. జగన్నాథ అని స్మరిస్తే సర్వ భయాలు తీరి ప్రశాంతత వస్తుంది. కృష్ణ కృష్ణ అని స్మరిస్తే కష్టాలు తొలగిపోతాయి. శివ శివ అని స్మరిస్తే సకలము దరిచేరుతాయి. ఈ నామాలను ప్రతిరోజు 108 సార్లు జపించడం వల్ల అనేక శుభాలు కలుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.